47 ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి వెనకడిగేద సినిమాలో కోడిని వేలాడి కట్టి కోడి మాంసం కూరతో ఊహించుకుని తినమని చెప్పినట్టుగా, అదిగో ఉద్యోగాలు, ఇదిగో ఉద్యోగాలు, డిఎస్సి నియామకాలు, మెగా డిఎస్సి నియామకాలు, వాళ్ళని నింపుతున్నాం, వీళ్ళని నింపుతున్నామని నింపుతున్నామని చెప్పని ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో, ఏపీఎస్ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా మానవత్వంతో కారుణ్య నియామకాలను కూడా అవకాశం కల్పించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినటువంటి మిత్రులకి ఈ పరిపాలన మంచిగా కనపడదు. విలేజ్ సెక్రటరీ నియామకాలు 1,34,918, విద్యుత్ లైన్మెన్లతో కలిపి, జూనియర్ లైన్ జేఎల్ఎం పోస్టులతో కలిపి 1,34,918 మందిని, నిరుద్యోగ యువకుల్ని ఇంటికో ఉద్యోగం అంటే నమ్మి నాడు ఓటేసి 2014లో ఓటేసినటువంటి వేలాది మంది నిరుద్యోగులు పరీక్షలు రాసి 20 లక్షల మంది పైచిలుకు మంది ఉద్యోగ రాత పరీక్ష నియామకం కోసం రాత పరీక్షకు హాజరైతే 1,34,900 మంది నియామకం జరిగితే పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మంచి పేరుని తట్టుకోలేనటువంటి చంద్రబాబు గారి అనుంగుమిత్రుడు రాస్తాడు, పేపరు పట్టే ర్యాంకు కొట్టే. ఎక్కడన్నా పేపరు లీక్ అయిన ఆధారం నీ దగ్గర ఉందా? ఇదేనా నిజమైన జర్నలిజం? ఆయన కట్టు కథనాలకి ఎవరో ఇద్దరో ముగ్గురో సర్వీస్ కమిషన్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నారంట. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాళ్లు టాప్ మార్కులు ఎలా వస్తాయి? కాబట్టి పేపర్ లీక్ అయిందండి. అంటే ఊహించుకుని ఊహాజనితమైనటువంటి విషం చిమ్మేటువంటి వార్తలు రాసి అదే జర్నలిజం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మమని ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తే అయ్యా బాగా రాశారు, బ్రహ్మాండంగా రాశారు, ప్రపంచంలోనే జర్నలిజానికి మీరే ఉదాహరణ అని చెప్పని మమ్మల్ని అందరినీ కూడా, ఈ ప్రజలందరినీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సంకల్పుద్దుకోమని చెప్పని వారి భావన. ఇంకా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు ఎలా కొనాలి అనే దానికి కూడా ఇంతవరకు అసలు నిర్ణయం జరగల. ఆర్టీసీ బస్సులు కొంటే బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వం మీరు గనక ఈ ఆలోచనతో ముందుకెళ్తే 350 బస్సులు కొనుక్కుంటాకి నేను సబ్సిడీ ఇస్తాను అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు కొనుక్కుంటే గనక బస్సులకి ఇంత సబ్సిడీ ఇస్తాను, 40 లక్షలు. దానికి ఎలా కొనాలో, బస్సు కరెంటు బస్సుల్ని ఏ పద్ధతిలో టెండర్లు పిలవాలి, ఏ పద్ధతిలో బస్సుని కొనుగోలు చేయాలి అనే దానికి పద్ధతి కూడా, రూల్స్ కూడా తయారు చేసి మాకు పంపించడం జరిగింది. నేను ఇచ్చేటువంటి సబ్సిడీ పొందాలంటే గనక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి నీతి ఆయోగ్ మాకు గైడ్ లైన్స్ పంపింది. అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు, నేను మీరు ఒక 350 బస్సులు కొనుక్కుంటే గనక 40 లక్షలు చొప్పున బస్సుకు సుమారుగా
నేను ఇవ్వదలుచుకున్నాను సబ్సిడీ. ఇది ఒక మంచి లక్ష్యంతో పర్యావరణ మేలు కోసం, హితం కోసం నేను ఈ పని చేస్తున్నాను. మీరు కనుక బస్సులు కొనగల నా పథకంలో ఈ బస్సులు కొనాలనుకుంటే ఈ నియమావళితో ఈ రకంగా టెండర్ పిలిచి బస్సులు కొనుక్కోండి అని చెప్పింది. ఇంకా ఆ పథకం మొదలు పెడుతున్నాం. మొదలు పెడతంటే ఇంకా అసలు మామూలుగా ప్రక్రియ కూడా ప్రారంభం అవ్వాలా? చెబితే చేయాలంటే, వినకపోతే ఇక అంతే. ఆదా చేసే అధికారులకు బదిలీ. అసలు ఏంటి దుర్మార్గం? రివర్స్ లో వేటు. ప్రజాధనం కాపాడబోయి కన్నెర గురైన అధికారి. అసలు ఆలు లేదు చూలు లేదంట. ఎవరైనా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి ఈ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు, ఆయన కోసం ప్రాణాలను కూడా అర్పించేటువంటి, ఆత్మ బలిదానం చేసుకునేటువంటి వెనకటికి మన వేలుపుల్లె ప్రభాకరన్ గారి కోసం ఆయన ఏం మాట చెప్తే అవసరమైతే ఆత్మాహుతి చేసుకుని బెల్ట్ బాంబు కట్టేసుకుని తాను గిన్ను చూశాం. ఇప్పుడు అటువంటి తానుకి వీరికి ఏం మనకు తేడా లేదు. వారు చెప్తారు, అసలు ఇంతవరకు వారు ఏం చెప్తారంటే మనందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన దున్నపోత ఈనింది అని చెప్తే మనం గబగబా దోణ కట్టేసేయాలంటాడు. దోణ కట్టరేంటి, దీని దున్నపోత ఈనింది అన్నాను కదా. అసలు దున్నపోత ఏంతదా ఏందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవకాశం ఇవ్వడు ఆయన. అసలు మొదలవ్వలేదు పని, కార్యక్రమం మొదలవ్వలేదు, టెండర్లు మొదలవ్వలేదు. అసలు ఎవరెవరు వస్తారో ఇంతవరకు రాలేదు. నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ గైడ్ లైన్స్ లోనే బస్సు నువ్వు కొనాలి, ఈ పద్ధతిలోనే నీ బస్సులు కొనాలి అంటే ఆ బస్సులు ఆ పద్ధతిలో కొనపోతే 40 లక్షలు రావు కదా. మేము కొంటున్నదే ఆ పద్ధతిలో కదా. ఆ సబ్సిడీ వస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది, ఆర్టీసీకి ఎంతో కొంత లాభం వస్తుంది లాంగ్ రన్ లో అని చెప్పాను కదా. పర్యావరణానికి ఆర్టీసీకి మేలని కదా. నీతి ఆయోగ్ చెప్పేటువంటి నిబంధనల ప్రకారమే మేము వెళ్తున్నాం కదా. కనీసం ఎస్ నువ్వు నికార్సైన జర్నలిజమే, బాబు గారు తొత్తు కాదు, పేరు నాని ఎదవ మీ లెక్క ప్రకారం. అంటే ఎందుకంటే నిన్ను మాట్లాడుతున్నా కదా, ఎన్ని తప్పులు పట్టుకుంటున్నా కదా, అందుకోసం నేను మంచివాడిని కాదు. నిజంగా నేను మీది మంచి జర్నలిజం అయితే ఈ అంశంలో మధ్యలో ఎక్కడన్నా ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీనో, మంత్రినో నీ ఇష్టం వచ్చిన ప్రశ్నావళి ఇస్తూ సమాధానం రాబట్టి దీంట్లో రాయాలా అక్కర్లేదా? మా వర్షన్ వేయాలా అక్కర్లేదా? చెప్పండి, జర్నలిజం తెలిసిన మిత్రులు ఎవరైనా సరే ఇది జర్నలిజం విలువలా? ఎస్ మీకేదో సమాచారం వచ్చింది, మేము తప్పుడు పని చేస్తున్నాం. మా వివరణ మమ్మల్ని మీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి మేమేం చెప్పామో ఇందులో రాయాల్సిన అవసరం ఉందా లేదా? మేము ఆశించడం తప్ప. పోనీ అయిపోయింది. ఈ తప్పుడు అంటే ఇటువంటి ఆక్రోశపూరితమైనటువంటి, ఇంగ్లీష్లో మ్యాలిఫైడ్ అయితే తెలుగులో ఉద్దేశపూర్వకంగా హాని చేసేటువంటి, ఉద్దేశపూర్వకంగా పరపతిని కుట్రపూరితంగా నాశనం చేసే ప్రయత్నం అయితే మీది కాదంటే గనక, నేను అవునంటున్నాను మీరు కాదంటారు, కాదంటే గనక ఎవరైతే మీరు రాశారో ఆదా చేసి అధికారులకు బదిలీ అన్నారు. ఆ బదిలీ అయినటువంటి అధికారి గారు మీకు రిజాయింట్ ఇచ్చారు. నిజంగా నిజాయితీ గల నికార్సైనటువంటి జర్నలిజం అయితే ఈ లెటరు, ఈ పేపర్లో ఎక్కడైతే అచ్చు వేశావో అదే స్థానంలో రిజాయిన్ చేసే దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. మీది నిజాయితీ అయిన జర్నలిజం అయితే ఈ తప్పుడు వార్త రాశామని మేమంటున్నాం. ఈ వార్త రాసిన చోట మీరు చెప్పేటువంటి నికార్సైన నిజాయితీ అయిన అధికారి మీకు రిజాయిండర్ ఇస్తే ఈ రిజాయిండర్ అదే చోట్ల ఎందుకు వేయలేదు? కనీసం మీ ఎత్తుగడలో భాగంగా లోపల పేజీలో అయినా ఎందుకు వేయలేదు? ఇది జర్నలిజమా? ఇదేనా మీరు చెప్పేటువంటి పావురాయ్ కథలు? గద్ద, కాళ్ళు, గోళ్లు, గ్రాఫిక్స్ పావురాయ్. మీరు పావురాయా? ఏ రకంగా పావురాయ్?
ఏది జర్నలిజం విలువలే?